పబ్లిక్ వెబ్ రిపోర్టర్ తో లక్ష్మీనారాయణపురం గ్రామంలో కళాకారుడు తెరాస కార్యకర్త అయినటువంటి కళాకారుని ఇల్లు కూలిపోయి శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని అతని బాధను పబ్లిక్ వెబ్ తో పంచుకున్నటువంటి దృశ్యాలను చూద్దాం. చెప్పండి చంద్రన్న గారు, మీరు ఎలాంటి ఏం కోరుతున్నారు అసలు ప్రభుత్వాన్ని? చెప్పండి మీ వాయిస్ చెప్పండి. గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో కళాకారులు చేసుకుంటూ స్పందించారు. ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బందులు పెడుతుందని ప్రభుత్వం తీసుకోవాలని చెప్తుంది. కనీసం నాకు ఇళ్ళన గట్టియాలి, ఉద్యోగాలు లేవు, ఇళ్ళన గట్టియాలని నేను తెలుసుకుంటా ప్రభుత్వానికి. కళాకారులకు ఎంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం, మీరు కళాకారులుగా మీరు అప్లై చేసుకున్నారా? ఏమైనా చేసుకున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. ఏమంటున్నారు మంత్రి గారు? మంత్రి గారు ఎప్పుడు కూడా నాకు స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా మంత్రి స్పందించలేదు. పోయిన ఎలక్షన్ లో నేనే మొత్తం ప్రోగ్రామ్ అంతా నేనే చేసిన, కోలాటంతో మొత్తం ప్రోగ్రామ్ చేస్తే కూడా కనీసం వేతనం కూడా నాకు కట్టలేదు. ఇప్పటి వరకు వేతనం కూడా కట్టలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు గానీ ఎంపీడీఓ గానీ మీ సర్పంచ్ గానీ సర్పంచ్ దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. అందరి దృష్టికి, అందరి దృష్టి తీసుకెళ్ళిన ఇప్పటి వరకు ఎలాంటిది లేదు. ప్రభుత్వం స్పందించి కళాకారుడికి ఇల్లు కట్టియాలి, కూలిపోతున్నటువంటి శిథిలమవుతున్నటువంటి ఇల్లును తిరిగి కట్టియమని కోరుతున్నాం.